హెల్లో డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఇయర్స్. ఈరోజు వీడియోలో సిబిఎస్ఈ బోర్డ్కి సంబంధించి 10th క్లాస్ సర్టిఫికేట్ డూప్లికేట్ మనం ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఈ సిబిఎస్ఈ బోర్డ్కి సంబంధించి మీ యొక్క డూప్లికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ని మీరు ఆన్లైన్లో ఫీ పే చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ సిబిఎస్ఈ బోర్డ్కి సంబంధించి 10th క్లాస్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి డూప్లికేట్ అకాడమిక్ డాక్యుమెంట్ సిస్టమ్ అనే వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ నుంచి మీ సిబిఎస్ఈ బోర్డ్కి సంబంధించి డూప్లికేట్ 10th క్లాస్ మార్క్షీట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ మార్క్షీట్ మైగ్రేషన్ అండ్ పాస్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడైతే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అంటే చూడండి, సో ఇక్కడ మనకి డిజిటల్ డాక్యుమెంట్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, సో మనకి ఇక్కడ న్యూ సర్టిఫికేట్స్కి 2017 వాళ్ళకి డీజీ లాకర్లో అయితే అవైలబుల్లో ఉంటాయి. సో 2017 కన్నా ముందు 2016 వాళ్ళకైతే మనము ఇక్కడ నుంచి ఓల్డ్ సర్టిఫికేట్స్ అయితే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 2017 తర్వాత నుంచి వాళ్ళు డీజీ లాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ యొక్క డీజీ లాకర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్గా వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో 2017 తర్వాత మీరు మీ యొక్క డూప్లికేట్ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే డీజీ లాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మనము ఈ ఓల్డ్ సర్టిఫికేట్ 2016 కన్నా ముందు వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఇక్కడ గెట్ యువర్ సర్టిఫికేట్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ నేమ్ యాజ్ పర్ సర్టిఫికేట్, సో మీ సర్టిఫికేట్ ప్రకారం మీ పేరు ఎలా ఉంది, అలాగే సెలెక్ట్ సెషన్, సో మీ సెక్షన్ అంటే ఏ ఇయర్ సర్టిఫికేట్ కావాలి మీకు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత క్లాస్, సో మీకు 10th మార్క్స్ షీటా 12th మార్క్స్ షీటా ఏది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క 10th మార్క్స్ షీట్ యొక్క రోల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి మీ యొక్క స్కూల్ కోడ్ అయితే మీ స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో స్కూల్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయాలి. నేను డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాను. సో చూడండి, డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయగానే చూడండి, SMS containing one-time PIN has been sent on your mobile number provided by you for verification. So please enter the OTP below. So మనం ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో, ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామో అది వెరిఫికేషన్ చేయడానికి మన యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరిగింది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. సో వెరిఫై పైన క్లిక్ చేయగానే చూడండి మనకి సర్చ్ సర్టిఫికేట్ అని చెప్పేసి సెషన్ ఏంటి, క్లాస్ ఏంటి, రోల్ నెంబర్ ఏంటి, నేమ్ ఏంటి, అలాగే మనము ఎంత అమౌంట్ పే చేయాలి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్కి అయితే ఎలాంటి రికార్డ్ లేదు. సో బట్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు సెర్చ్ పైన క్లిక్ చేసి మీకు ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఎంత రేట్ పే చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ యొక్క అమౌంట్ని మనం పే చేసేసి మనము సర్టిఫికేట్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క సిబిఎస్ఈ బోర్డుకి సంబంధించి 10th సర్టిఫికేట్ని అయితే మీరు 2017 కన్నా ముందుది కావాలి అనుకుంటే అమౌంట్ పే చేసి మీరు ఇక్కడ తీసేసుకోవచ్చు. లేదు 2017 తర్వాత అంటే మీరు ఫ్రీగా డీజీ లాకర్లో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్. ఈ విధంగా మీరు ఎంటర్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అమౌంట్ పే చేసి మీ యొక్క సర్టిఫికేట్ని అయితే మీరు పొందవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.